B420 సీక్రెట్ కల్లి మెహందీనగర్. ఎస్ దొరికింది. ఇద్దరు వచ్చారు. నువ్వు రెండుసార్లు పిలిచావు కాబట్టి ఇద్దరు వచ్చావు. నువ్వు ఒకసారి పిలిచింటే ఒకే వచ్చేవాళ్ళం. ఇంతకీ నీకు ఏ దివ్య కావాలి? నాకు కావాల్సింది కే దివ్య అండి. ఓహో, కాకినాడ దివ్యనా? కాకినాడ దివ్య కొన్నాళ్ళు కాకినాడలో ఉందేమో. అవునవును, ఆ దివ్య పైరంలో ఉంది, వెళ్ళు. దివ్య, నా పేరు నీకెలా తెలుసు? నన్ను గుర్తుపట్టలేదా? నేను రాజేష్ దివ్య. నువ్వు రాజేష్వో సురేష్వో నాకెందుకు? పాత కనెక్షన్ ఉన్నంత మాత్రాన కన్సెషన్ ఉంటుంది అనుకున్నావా? ఇక్కడంతా ఫిక్స్డ్ రేట్స్ అమ్మా. రేట్ ఏంటి, కనెక్షన్ ఏంటి? అబ్బా చీలిపి, నేను తెలుగు. చివరికి ఎలా తయారయ్యావా? చివరికేంటి, నేను చాపెక్కిన దగ్గర నుంచి ఇంతే. నిజమేనా? పాప నీ నాన్న తెలిస్తే ఎంత బాధపడతాడో ఆలోచించావా? అసలు నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిందే మా నాన్న. ఊరి నీచు ఆఖరికి ఇలాంటి కలెక్షన్స్ కనబడ్డా? అవును, నీకు చెల్లెలు ఉండేది కదా. ఓహో, అది కూడా నీకు తెలుసా? నాకు తెలియకపోవడం ఏంటి, అది ఎక్కడుంది? దాని సంగతి ఏం చెప్పమంటావు? బొంబాయి రెడ్ లైట్ ఏరియాలో దానికన్నా పెద్ద లైట్ లేదు. అయినా వచ్చిన వాళ్ళంతా దాన్ని అడుగుతారేంటి? నీ పని మీరు చూసుకుని. నాతో కూడా కలెక్షన్? ఇదిగో నాకు టైం లేదని చెప్పానా? 6 గంటలకు ఇంకో పార్టీ. నాకు ఇటువంటి ఇష్టం ఉండవు. అసలు నువ్వు దివ్యో కాదు, నేను వెళ్ళిపోతున్నా. ఆగు, 500 ఇచ్చాడు. నేనేం చేయలేదు కదా, 500 ఎందుకోవాలి? ఏం చేయలేదు కాబట్టి 500. ఏమైనా చేసింటే 300. ఇదిగో పెట్టుకో. చార్జ్ మళ్ళీ చార్జ్ ఏంటి? పోలీసు వచ్చారయ్యా, మొగడ మార్పు. నేనేం చేయలేదండి, నేనేం కాకుండా 500 తీసుకోవాలి. ఏం చేయలేదు. లవ్లీ రోజా, నిన్ను నా చామంతికిచ్చి నా ప్రేమ విషయం చెప్పబోతున్నాను. నువ్వే మా ఇద్దరికి లైఫ్ లైన్ కలపాలి. ఏంటి బావా, చెవిలో పెట్టుకోవాల్సిన పువ్వు చేతో పట్టుకున్నావు? చెవిలో పెట్టుకోవడానికి కాదలుడు, నా జిలేబీకి ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరా జిలేబీ? ఎవరా జిలేబీ? ఏమి తెలియనట్టు మాట్లాడతావు. చామంతి, తనకి నాకు లవ్ కుదిరి మ్యారేజ్ అయిందంటే మేమిద్దరం పాడేరు ఫారెస్ట్ కి హనీమూన్ వెళ్దాం అనుకుంటున్నాం. పాడేరు ఎందుకు? పాకిస్తాన్ బోర్డర్ కెళ్ళు, కుమ్మేస్తారు. ఏటి పాడేరు పాకిస్తాన్ అంటున్నారు, పారిపోదావనా? నీకు నిండు 100 ఏళ్ళు చామంతి. 2 ఏళ్ళు తగ్గినా పర్వాలేదు, కానీ ముందు నది నాకు ఇచ్చేయండి. ఇదిగో నీకోసం రెడీ చేశాను ఫ్లవర్. ఇది నాకెందుకు? మడిసి బ్యాక్ పాకెట్ లో పెట్టుకో. ఇదిగో నరసింహ, నీ సంగతి ఏంటి? 2 నెలలాగు. 2 నెలలా? మొన్ననేగా 2 రోజులు ఆగమన్నా? ఈ మాట చెప్పడానికే 2 రోజులు ఆగమన్నా. ఇదిగో నరసింహ, ఆ డబ్బు నా పెళ్లి కోసం దాచుకున్నదయ్యా. పెళ్లికి అప్పుడు అంత తొందరగా వచ్చిందంట? వడ్డీ పెరిగినట్టు వయసు పెరిగిపోవట్లా? నిజమే మరి. నా బాధ కొంచెం అర్థం చేసుకోవయ్యా. ఓకే ఓకే, నీ బాధ అర్థం చేసుకున్నాను. 2 నెలల తర్వాత లగ్గాలు పెట్టించుకుని కనిపించు, నా చేతుల మీదుగా డబ్బిచ్చి పెళ్లి జరిపిస్తా. డబ్బు ఇవ్వకపోతే? డబ్బు ఇవ్వకపోతే అదే సెత్తులతో నా మెళ్ళు తాళి కట్టాలి, అది కండిషన్. ఓకే, అలాగే కడతా నీళ్ళు. అయ్యో బాబోయ్, నువ్వు తాళి కడతారంటే నాకు కూడా సిగ్గేస్తుంది. అల్లుడు, నమ్మక ద్రోహి, నేను తాళి కట్టాలనుకున్న అమ్మాయి మెళ్ళో నువ్వు తాళి కడతావా? ఏం చేయమంటా మావా, డబ్బన్న కట్టాలి, తాళినే కట్టాలి. అదే నీ ప్రాబ్లం, డబ్బు తాళి రెండు నేనే కట్టేస్తాను. ఇప్పుడు అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అందితే ఆంధ్రా బ్యాంక్, కుదిరితే కృషి బ్యాంక్. కమాన్, ఫాలో మీ అల్లుడు. రాజా, అదేంటి, అప్పుడే కడుపు నిండిందా? ఏంటి మీరాబాయ్, నన్ను సడన్ గా రాజా అని పిలుస్తాను? ఊగపోయిన విన తీగల్ని గోళ్లతో గోకినట్టు నా నరాలు కదిలించావు కదా, అందుకే రాజా అనాలనిపించింది. మధ్యాహ్నం చికెన్ సూప్ చేస్తాను. పాపం, అసలే అలసిపోయావు. నేనెలిసిపోయినట్టు నీకెలా తెలుసు? నాకు బాగా తెలుసు. బాగా తెలుసా? రాత్రి రూమ్ లో జరిగింది 3 గంటకి తెలియడానికి వీల్లేదే. 3 మనిషికి తెలియాలంటే 3 నెలలు దాకా ఆగాలి. నువ్వు రాత్రి మంగళమమ్మా అండి? కాదు, మంచం మీద. రాత్రి మంచం మీద ఉంది నువ్వా? భగవంతుడా, నా సెక్స్ లైఫ్ కి ఇలాంటి ఓపెనింగ్ ఇచ్చావా నాయన? రాజా, అదేంటి అలా వణికిపోతున్నావు? రాత్రి చాలా డైరీగా స్పీడ్ గా ఉన్నావు, పగలెందుకు భయం? రాత్రి నీ ఫేస్ కనపడలేదు కాబట్టి డైరింగ్ గా ఉన్నాను. పగలు నీ ఫేస్ వస్తుంటే దడ చెప్పనేంటి? అయితే వెంటనే వెళ్లి మేజర్ గారి దగ్గర నన్ను రేప్ చేసినట్టు చెప్పు, ఆయనే ధైర్యం చెప్తారు. ధైర్యంగా చెప్పడానికి నేను ఏమైనా అనుదానం చేశానా? చేసింది రేపు. మీరాబాయ్, మరే నువ్వు దయచేసి రాత్రి నేను చేసింది మర్చిపోసు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.